ఎవరు రాశారో కానీ చాలా బాగుంది. పచ్చి నిజాలు, గోల్డెన్ ఫ్యాక్ట్స్. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది, జీవితం కూడా అంతే. ఎంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది. తాగినోడు ఎదవా కాదు, తాగినోడు మహాన్ భావుడు కాదు. పోనీ తాగునుడు నూరేళ్ళు బతుకుతాడా అంటే అది గ్యారంటీ లేదు. ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది. ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, టైం టు టైం తినండి, పడుకోండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యం జాగ్రత్త. ఎక్కడ పోతుందో అని లాకలలో భయంగా దాచుకుని సంపద ఐశ్వర్యమా, లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా? ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకల్లోని తులాల బంగారం కాదు. ఇంటి గడపలో ఆడపిల్లల గజ్జెల చెప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నానతిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. భార్య చూసే ఓరచూపు ఐశ్వర్యం. పచ్చడి చెట్లు పంట ఫలాలు ఐశ్వర్యం. వెచ్చడి సూర్యుడు ఐశ్వర్యం. పౌర్ణమి నాటి జాబిల్లి ఐశ్వర్యం. మన చుట్టూ ఉన్నటువంటి పంచభూతాల ఐశ్వర్యం. పాలబుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం. ప్రకృతి అందం ఐశ్వర్యం. పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం. అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం. బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం. బిడ్డలకు వచ్చే చదువు ఐశ్వర్యం. భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం. చాలామంది కన్నా ఉన్నతంగా ఉన్నాము అనుకునే తృప్తి ఐశ్వర్యం. పరులకు సాయం చేసే మన మనస్సు ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే చేతులు లెక్క పెట్టే కాసులు కాదు, కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం. మనసు పొందే సంతోషం ఐశ్వర్యం. ఆలోచించండి, ఆచరించే ప్రయత్నం చేయండి.